హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు ఫైల్ చేసే క్వార్టర్లీ రిటర్న్ GSTR 4. సో చాలామంది GSTR 4 రిటర్న్ జిఎస్టీ పోర్టల్లో కనిపించడం లేదని, GSTR 4 రిటర్న్ ఎలా ఫైల్ చేయాలని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, మరియు ట్యాక్స్ ఎలా కట్టాలని కూడా అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, అసలు GSTR 4 రిటర్న్ కనిపించకపోవడానికి గల కారణాల గురించి, మరియు ఈ క్వార్టర్ నుండి ట్యాక్స్ ఎలా కట్టాలో కొన్ని నోటిఫికేషన్స్ ద్వారా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ నెంబర్ 21/2019 సెంట్రల్ ట్యాక్స్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ 23 ఏప్రిల్ 2019 గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ప్రకారం సెక్షన్ 10 క్రింద ట్యాక్స్ పేమెంట్ చేసేవాళ్ళు, అంటే కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు, మరియు గవర్నమెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2/2019 సెంట్రల్ ట్యాక్స్ రేట్ ద్వారా కాంపోజిషన్ స్కీమ్లో మరో కొత్త ట్యాక్స్ రేట్తో మరో కేటగిరీని యాడ్ చేశారు. సో వీళ్లకు ట్యాక్స్ రేట్ 6% ఉంటుంది. సో కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు మరియు ఈ కొత్త స్కీమ్ తీసుకున్న వాళ్ళు GSTR 4 రిటర్న్ని సంవత్సరానికి కేవలం ఒక్కసారి మాత్రమే ఫైల్ చేస్తే సరిపోతుందని ఈ నోటిఫికేషన్లో తెలియజేశారు. సో కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు 1 ఏప్రిల్ 2019 నుండి సంవత్సరానికి కేవలం ఒక్కసారి మాత్రమే GSTR 4 ఫైల్ చేస్తే చాలు. సో 1 ఏప్రిల్ 2019 నుండి 31 మార్చి 2020కు, సో 2019-20 ఆర్థిక సంవత్సరానికి GSTR 4 రిటర్న్ని 30 ఏప్రిల్ 2020 లోపు ఫైల్ చేయాలి. సో మీరు ఇక నుండి GSTR 4 రిటర్న్ని క్వార్టర్లీ ఫైల్ చేయని అవసరం లేదు. ఫ్రెండ్స్, కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఫైల్ చేసే GSTR 4 రిటర్న్ ఫార్మాట్ని కూడా గవర్నమెంట్ 31/2019 సెంట్రల్ ట్యాక్స్ ద్వారా GSTR 4 కొత్త ఫార్మాట్ని రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ 28 జూన్ 2019 రిలీజ్ చేశారు. సో ఈ GSTR 4 రిటర్న్ కొత్త ఫార్మాట్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అందుకే మీకు జిఎస్టీ పోర్టల్లో GSTR 4 రిటర్న్ కనిపించడం లేదు. ఫ్రెండ్స్, GSTR 4 రిటర్న్ సంవత్సరానికి ఒకసారి ఫైల్ చేసిన, బట్ మీరు ట్యాక్స్ పేమెంట్ మాత్రం క్వార్టర్లీ పే చేయాలి. దీనికోసం మీకు CMP 08 అనే ఒక కొత్త ట్యాక్స్ డిక్లరేషన్ ఫామ్ అందుబాటులోకి వస్తుంది. సో ఈ ఫామ్ ద్వారా ప్రతి కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ప్రతి క్వార్టర్కి ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్, జిఎస్టీ పోర్టల్లో కూడా మనకు CMP 08 ఫామ్ డ్యూ డేట్ని ఇచ్చారు. సో April to June 2019 క్వార్టర్కి ఫైల్ చేయవలసిన CMP 08 ఫామ్ డ్యూ డేట్ 18 జూలై 2019. కానీ ఫ్రెండ్స్, మనకు జిఎస్టీ పోర్టల్లో ఇంకా CMP 08 ఫామ్ అందుబాటులోకి రాలేదు. సో జిఎస్టీ పోర్టల్లో ఈ CMP 08 ఫామ్ అందుబాటులోకి రాగానే CMP 08 ఫామ్ ద్వారా ట్యాక్స్ ఎలా కట్టాలో డీటెయిల్డ్గా వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇంకో 2-3 డేస్ వెయిట్ చేయండి. సో మనకు CMP 08 ఫామ్ జిఎస్టీ పోర్టల్లో అవైలబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.